సిగ్గు శరం లేదు ఎందుకు బతుకుతున్నా తెలదు ఏది పడతే నోటికి ఏది వస్తది మార్తో ముఖ్యమంత్రిని వాడు వీడు అంటో పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు నువ్వు నీ కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఈ రాష్ట్రంలో తిరిగినా కూడా 12 కార్పొరేషన్ల 75 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేరు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్ని నమ్ముకొని పార్టీ పెట్టిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏం కావాలో జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ప్రజలకు తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని విడతీయలేనటువంటి బంధం వాళ్ళకు ఉంది నీలాంటి సొల్లుగాళ్ళు నీబోటి 420 గాళ్ళు నీబోటి చీటల్లో చెప్తే జనం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని గనక నువ్వు భావిస్తే నీకన్నా అమాయకుడు ఎవడ ఉండడు నీకు రాబోయే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారి మీద పడి ఏడ్చినంత కాలం ఏడి సస్తానే ఉన్నావు ఆయన ఏమీ చేయలేకపోయావు ఆయన కొడుకు చేతిలో కూడా అట్టాగే ఓడిపోయావు మళ్ళీ ఇప్పుడు ఆయన మీద విషం గక్కుతున్నావు ఆయన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు మేము బూతుల మంత్రులు అవినీతి చేసామంట పేకాడించుకున్నాంట నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 78 ఎమ్మెల్యే అయినప్పుడు నీ బతుకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే 83లో వీడిని చిత్తుచిత్తుగా ఓడిచ్చామని చెప్పారు సొంత ప్రాంతం ఎందుకు ఓడిచ్చారంటే వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపినటువంటి సన్నాసి పేకాడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ అందుకని చెప్పి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం చంద్రబాబు నాయుడు నీచుడు వ్యభిచార గృహాలు జోదగ్రహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా నీ మోహన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది నేను ప్యాకెట్ ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి గుడివాడ ప్రజలు నేను ప్యాకెట్ ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివ గుడివాడ ప్రజలు తేలుస్తారు నీకు దమ్ము ఉంటే మగాడివైతే గుడివాడరా పిచ్చి వాగుడు వాగమాక నేను పేకాటేస్తామండి వేస్ట్ ఫెల్ నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి పేకాటలో వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాడు అనుకుంటున్నావు హెరిటేజ్ పాలమ్మి 10,000 కోట్లు సంపాదించావా సిగ్గు లేదు కుటుంబం అంతా కూడా హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి డబ్బుని దాంట్లో నల్లధనాన్ని తీసుకెళ్ళి దాంట్లో పాలు కొన్నట్టు పాలు అమ్మినట్టు ఎన్ని లీటర్ల పాలు కొన్నావు ఎన్ని లీటర్ల పాలు అమ్మావు పాలు అమ్మినట్టు నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకుని నువ్వు కాదు నీ కుటుంబం మొత్తం కూడా ఈ దొంగ వ్యాపారాల్లో ఈ దొంగ హెరిటేజ్లో నీచాతి నీచంగా ప్రజల డబ్బుని దోచుకున్నటువంటి దిక్కుమాల కుటుంబం ఏదన్నా ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక ఇంకొకసారి పేకాట గురించి మాట్లాడావంటే నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు పేకాట గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు కోటాను కోట్లు అవినీతి సొమ్మును తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టుకుని తెల్లదనంగా మార్చుకుని నువ్వు నీ కుటుంబం మొత్తం ఇటువంటి ప్రజల రక్తపు కూడు బొయికిల మంత్రంలో పడుకున్నటువంటి నీ కుటుంబమా నీలాంటి లుచ్చగడ నా గురించి మాట్లాడితే నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు రా గుడివాడ నీ మామ ప్లేస్ కదా నువ్వో నేను తేల్చుకుందాం పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక నోరుంది కదా అని చెప్పి కబడ్దార్ చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి గలాడు కాబట్టి నువ్వు పిచ్చ కుక్కలాగా పేట్లు ఆగిపోయినా కూడా నిన్ను వదిలేస్తున్నాడు నా జోలికి వచ్చేవాడు నిన్ను పిచ్చ కుక్కలాగా పిచ్చ కుక్కలు వ్యాన్లో పెట్టి నిన్ను తీసుకెళ్లి కరెంటు షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు మెదడు సరిగ్గా పనిచేసేటట్టు చేస్తా
ఎవరు ఆడేది పేకట నువ్వు ఆడుతూ వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు, జోల గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు. ఇంకొకసారి పేకట క్లబ్ నేను నడిపానని చెప్పి కానీ నువ్వు మాట్లాడావా? నీ సంగతి చూస్తా అసెంబ్లీలో పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వాగుడు. నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా రా గుడివాడ, పోటీ చేయి నన్ను ఓడించు యూస్లెస్ ఫెలో. సిగ్గు శరం లేదు, ఎందుకు బతుకుతున్నావు తెలదు, ఏది పడితే నోటికి ఏదో వస్తుంది మారుతావు. ముఖ్యమంత్రిని వాడు వీడు అంటావు, పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టు. నువ్వు నీ కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఈ రాష్ట్రంలో తిరిగినా కూడా 12 కార్పొరేషన్లో 75 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకుని పార్టీ పెట్టిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని విడతీయలేనటువంటి బంధం వాళ్లకుంది. నీలాంటి సొల్లుగాళ్ళు, నీబోటి 420 గాళ్ళు, నీబోటి చీటల్లో చెప్తే జనం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కనుక నువ్వు భావిస్తే నీకన్నా అమాయకుడు ఎవడో ఉండడో. నీకు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడ్చినంతకాలం ఏడి సస్తానే ఉన్నావు. ఆయన ఏమీ చేయలేకపోయావు, ఆయన కొడుకు చేతిలో కూడా అట్టాగే ఓడిపోయావు, మళ్ళీ ఇప్పుడు ఆయన మీద విషం కక్కుతున్నావు. ఆయన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, మేము బూతుల మంత్రులు, అవినీతి చేసామంట పేకాడించుకున్నాంట. నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 78 ఎమ్మెల్యే అయినప్పుడు. నీ బతుకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే 83లో వీడిని చిత్తు చిత్తుగా ఓడించామని చెప్పారు. సొంత ప్రాంతం ఎందుకు ఓడించారంటే వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపినటువంటి సన్నాసి, పేకడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ, అందుకని చెప్పి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం. చంద్రబాబు నాయుడు నీచుడు, వ్యభిచార గృహాలు జోద గృహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా, నీ మొహాన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది. నేను పేకాట ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు మగాడి అయితే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి. గుడివాడ ప్రజలు నేను పేకాట ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివో గుడివాడ ప్రజలు తేలుస్తారు. నీకు దమ్ముంటే మగాడి అయితే గుడివాడరా, పిచ్చి వాగుడు వాగమాక. నేను పేకాటేస్తామండి వేస్ట్ ఫెలో, నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి పేకాటలో వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో, నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాడు అనుకుంటున్నావు. హెరిటేజ్ పాలు అమ్మి 10,000 కోట్లు సంపాదించావా? సిగ్గులేదు, కుటుంబం అంతా కూడా హెరిటేజ్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి డబ్బుని దాంట్లో నల్లధనాన్ని తీసుకెళ్ళి దాంట్లో పాలు కొన్నట్టు, పాలు అమ్మినట్టు, ఎన్ని లీటర్ల పాలు కొన్నావు, ఎన్ని లీటర్ల పాలు అమ్మావు, పాలు అమ్మినట్టు నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చుకుని నువ్వు కాదు నీ కుటుంబం మొత్తం కూడా ఈ దొంగ వ్యాపారాల్లో, ఈ దొంగ హెరిటేజ్లో నీచాతి నీచంగా ప్రజల డబ్బుని దోచుకున్నటువంటి దిక్కుమాల కుటుంబం ఏదన్నా ఉందంటే అదే చంద్రబాబు నాయుడు కుటుంబం. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, పిచ్చి పిచ్చి వేషాలు వేయమాక. ఇంకొకసారి పేకాట గురించి మాట్లాడావంటే నీ బతుకంతా వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, పేకాట గృహాలు నడుపుకున్నటువంటి నువ్వు, కోటాను కోట్లు అవినీతి సొమ్మును తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టుకుని తెల్లదనంగా మార్చుకుని నువ్వు, నీ కుటుంబం మొత్తం ఇటువంటి ప్రజల రక్తపు కూడు బొయికిల మంత్రంలో పడుకున్నటువంటి నీ కుటుంబమా? నీలాంటి లుచ్చగడ నా గురించి మాట్లాడితే, నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే, నువ్వు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు రా గుడివాడ, నీ మామ ప్లేస్ కదా, నువ్వో నేనో తేల్చుకుందాం, పిచ్చి పిచ్చి వాగుడు వాగమాక, నోరుంది కదా అని చెప్పి కబడ్దార్ చంద్రబాబు
ఒళ్ళు దగ్గర పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి గలడు కాబట్టి నువ్వు పిచ్చ కుక్కలాగా పేట్రాగిపోయినా కూడా నిన్ను వదిలేస్తున్నాడు. నా జోలికి వచ్చేవాడు నిన్ను పిచ్చ కుక్కలాగా పిచ్చ కుక్కలు వ్యాన్ లో పెట్టి నిన్ను తీసుకెళ్లి కరెంటు షాక్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి నీకు మెదడు సరిగ్గా పనిచేసేటట్టు చేస్తా. ఎవడ ఆడేది ప్యాకెట్ నువ్వు ఆడుతూ వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు, జోల గృహాలు నడిపేటువంటి లుచ్చగాడివి నువ్వు. ఇంకొకసారి ప్యాకెట్ క్లబ్ నేను నడిపానని చెప్పి కానీ నువ్వు మాట్లాడావా? నీ సంగతి చూస్తా అసెంబ్లీలో. పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వాగుడు. నీకు దమ్ముంటే నువ్వు మగాడివి అయితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా రా గుడివాడ, పోటీ చేయ నన్ను ఓడిచ్చు. యూస్లెస్ ఫెలో.